नमस्कार सीसीसी चैनल की स्वागत चूस्तुंदी सीसीसी न्यूज ना पेरु प्रताप प्रगलपाटी मुंदुगा वार्तलोनी मुख्यांशालु राजमंड्रिलो माजी मुख्यमंत्री एंटी रामाराव वर्धंती वेडुकलु पलु चोट्ल सेवा कार्यक्रमालु गोदावरी तीरंलो इंका तग्गनि संक्रांति जोश ग्रामीण प्रांतानिके परिमितमैन बंधुगणालु रीसर्वे अंटे शाश्वत हक्कु निर्धारण जिला कलेक्टर डॉक्टर के माधवीलता पेरवलिलो ड्रोन सर्वे प्रारंभम అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి తానేటి వని తాన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి సమీక్షలో చేపట్టవలసిన పెండింగ్ పనులు ప్రతిపాదించే పనులపై నియోజకవర్గాల వారీగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అధ్యక్షతన సీఎంతో జరిగే సమీక్ష నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ప్రతిపాదించి చేపడుతున్న పనులు మరింత సమర్థవంతంగా పూర్తి చేసే క్రమంలో సూచనలు సలహాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా పనుల పురోగతి, తయారు చేయవలసిన పనులపై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజాప్రతినిధుల ద్వారా పలు ప్రతిపాదనలు చేశారన్నారు. ఇప్పటికే ప్రతిపాదన చేసిన వాటికంటే ఇంకా మెరుగైన వాటిని సూచించాలని కోరారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని బట్టి ప్రజాప్రతినిధులు చేసే ప్రతిపాదనలు కూడా మీరు సిఫార్సు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మద్దూరులంక గట్టు పటిష్టం కోసం చేసిన ప్రతిపాదన పనులు, అరికరేవుల ఎత్తిపోతల పథకం, సత్యసాయి వాటర్ స్కీమ్ కొవ్వూరు నియోజకవర్గంలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా తాళ్లపూడి గ్రామంలో రహదారి, డ్రైనేజ్ తదితర పలు ప్రతిపాదిత పనులపై సమీక్ష నిర్వహించి ప్రస్తుత యథార్థ స్థితిపై ఆర్ఎండ్బి ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతాల్లో చేపట్టవలసిన అవసరమైన పనులు, వాటికి చెందిన నిధుల కేటాయింపు, ఖర్చులు, భవిష్యత్ కార్యాచరణపై ఎంపీ మార్గాని భరత్రామ్ సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరి బండ్, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదించిన 80 కోట్లకు గాను 22 కోట్ల నిధులు విడుదల చేశారని అధికారులు తెలిపారు. ఆవా ఛానల్, గోదావరి బండ్ అభివృద్ధి పనులు, తొర్రేడు ముంపు సమస్య నివారణ, పొట్టిలంక వంతెన, వేమగిరి రహదారి విస్తరణ, అనపర్తి నియోజకవర్గంలో కెనాల్ రోడ్డు పనులు, రహదారి పనులు, రంగంపేట సింగంపేట రహదారి, పెద్దాపురం ఏడీబీ రహదారి పనులు తదితర ప్రతి ఒక్క అంశాన్ని సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీఓఏ చైత్రవర్షిని, ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసరావు, ఏడీ మైన్స్ ఎం విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సో ఆల్రెడీ మనకి మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు అండ్ అదర్ ఎమ్మెల్యేస్ హావ్ గివెన్ సర్టెన్ వర్క్స్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ కాన్స్టెన్సీ మనం తీసుకుంటాము. ఇప్పుడు ఒక లిస్ట్ మీకు చెప్పి అది ఏ డిపార్ట్మెంట్ది, అది ఏ స్టేషన్లో ఉంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తాము. రాజమండ్రి ప్రజలకు త్వరలోనే స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని గోదావరి పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రజలకు త్వరలోనే స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని గోదావరి పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గోదావరి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించే వరకు సమితి ప్రతినిధులు శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో కమిటీ ప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్గా బర్రె కొండబాబు, సెక్రటరీగా కానుబోయిన సాగర్, ట్రెజరర్గా పినిశెట్టి సుబ్బరాజు, జాయింట్ సెక్రటరీగా కొంచాడ ఈశ్వరరావు, సభ్యులుగా చుండ్రు వీరభద్రరావు, ఎన్ అప్పారావు, బి అప్పారావు, ఎస్వివి రెడ్డి, జాల నటరాజ్, డాక్టర్ రాజశేఖర్, ప్రకాష్, శ్రీధర్, లాలాచెరువు పెద్ద, వెలబ లక్ష్మణరావు ఉన్నారు. సమితి ప్రతినిధులంతా కలిసి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎంపీ భరత్రామ్ తదితరులంతా కూడా సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచినీరు గోదావరిలో తాగడానికి శుభ్రమైన కావాలి అంటే అది ఫుల్ఫిల్ అయ్యే వరకు కూడా ఈ ఫుల్ బ్లడ్జెడ్ కమిటీ సాయశక్తులకు కృషి చేస్తుంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ గారు మనకి కలెక్టర్గా పనిచేశారు. ఆయన ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయ్యారు రీసెంట్గా. ఆయనతో కూడా వెళ్ళి మాట్లాడి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే పేపర్ మిల్ వారితో కూడా మాట్లాడి ఈ ప్రాబ్లం మన ఎంపీ భరత్ గారితో అందరితోటి మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయే వరకు కూడా ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసామో ఈ కమిటీ కంటిన్యూస్గా వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా పే చేస్తాం. రాజమండ్రి టీ నగర్ జోడుగూళ్ళ శివాలయం ఎదుట వీధిలో సంక్రాంతి ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆరోగ్యకరమైన సంక్రాంతి అంశంతో డాక్టర్ అంజీ హెల్దీ వెయిట్ లాస్ క్లినిక్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు ఆకర్షణీయంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. జోడుగుళ్ళు శివాలయం ఎదురు వీధి టీనగర్లో జరిగిన ఈ అతిపెద్ద ముగ్గుల పోటీల్లో 65 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో పలువురు ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారు. ప్రథమ బహుమతిగా 12,000 విలువ చేసే హెల్దీ వెయిట్ లాస్ చికిత్సను అందించడానికి డాక్టర్ అంజీ ముందుకు వచ్చారు. ద్వితీయ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, తృతీయ బహుమతిగా మిక్సీ, 4, 5 బహుమతులు పొందిన వారికి పట్టుచీరలు అందజేశారు. 6 నుంచి 20 స్థానంలో నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిరుకూరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదాన సభలో ముఖ్య అతిథులుగా కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నూలి అనురాధ పాల్గొన్నారు. కె రామ్మోహన్ రావు, గోపాలకృష్ణ, డాక్టర్ అంజీ హెల్దీ వెయిట్ లాస్ క్లినిక్ అధినేత డాక్టర్ అంజీ తదితరులు పాల్గొన్నారు. చేసేది ఏంటంటే తిండి అద్భుతం చేస్తుందండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, మనం తినే తిండి ఈరోజు నువ్వు లావుగా ఉన్నావంటే నువ్వు చేసిన తప్పుల వల్ల ఉన్నావు, నువ్వు తిన్న ఆహారం వల్ల ఉన్నావు. ఈరోజు సన్నగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు తినే ఆహారం వల్ల ఇలా ఉన్నావు. సో మనం తినే తిండి గింజలు మన ఆరోగ్య భాగ్యరేఖలు మారుస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం తినే తిండి గింజలు లేదంటే తినే ఆహారం మన ఆరోగ్య భాగ్యరేఖల్ని, మన యొక్క ఫ్యామిలీ సపోర్ట్ని మార్చి వాడేస్తాయి. దేశాల్లో ఎవరికి ముగ్గంటే తెలియదు, ఏ దేశానికి తెలియదు. అమెరికా ఎంత అభివృద్ధి చెందినా దానికి అమెరికా దేశానికి ముగ్గంటే తెలియదు. అది కేవలం భారతీయ మగువులకు మాత్రమే వచ్చినా తెలిసినటువంటి విద్య ముగ్గు. మనిషి రాజమండ్రి పరిసర ప్రాంతాలకి, రాజమండ్రికి మంచి ఎసట్ మన పంతం కొండలరావు గారు. అటువంటి కొండలరావు గారు ఈవేళ మన కార్యక్రమానికి వచ్చి ఒక ముఖ్య అతిథిగా పాల్గొని మన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి బహుమతి అందజేస్తున్నందుకు మన అందరం కూడా చాలా గర్వించదగిన విషయం. మహిళలకు చక్కనైనటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మీకు నేను కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టడం ద్వారా మహిళలలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీయడానికి కానీ వాళ్ళు భయపడకుండా ధైర్యం చేసి ముందుకొచ్చి ముగ్గులు వేయడానికి ఒక మంచి వేదికను మీరు ఏర్పాటు చేశారు ఈరోజు. శాశ్వత భూ హక్కు నిర్ధారణ చేయడం రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు.
ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ద్వారా భూ రికార్డులకు శాశ్వత హక్కు నిర్ధారణ చేయడం రీసర్వే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. పెరవలి గ్రామంలో జగనన్న భూ హక్కు, భూరక్ష, రీసర్వే, డ్రోన్ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ, సుమారు 100 సంవత్సరాల తరువాత రెవెన్యూ రికార్డును జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రీసర్వే ప్రక్రియను చేపట్టడం జరుగుతోందని అన్నారు. 100 సంవత్సరాల తరువాత జరిగిన సర్వే, తదుపరి పలు లావాదేవీలు, మ్యుటేషన్స్, సబ్ డివిజన్ జరగడం వల్ల రికార్డుల విషయంలో పలు సందేహాలు ఉత్పన్నమయ్యాయని ఆమె పేర్కొన్నారు. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో సమగ్ర రీసర్వే చేపట్టడం జరుగుతోందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఆనాటి రికార్డులను ప్యూరిఫికేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపట్టడంలో భాగంగా పెరవెల్లో ఈరోజు డ్రోన్ సర్వేను ప్రారంభించామన్నారు. ఈ సర్వేకు భూ యజమానులు, రైతులు సహకరించి వారి వద్ద రికార్డులతో సర్వేకి చెందిన కొలతలు, హద్దులు సరిగ్గా ఉన్నాయో లేదో తెలియచేయాలని కలెక్టర్ కోరారు. రీసర్వే తర్వాత ఎల్పిఎం పత్రం జారీతో వారి రికార్డుల సమస్యలకు పూర్తి సచ్చీలత ఏర్పడుతుందని అన్నారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించి కూడా నిర్ధారణ చేసి భూ హక్కు పత్రాలు జారీ చేయడం కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. డ్రోన్ సర్వే ద్వారా వేగంగా, ఖచ్చితత్వంతో కూడిన హద్దులను గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. తొలుత కొబ్బరికాయ కొట్టి రీసర్వే పనులను కలెక్టర్ ప్రారంభించి డ్రోన్ను ఎగురవేశారు. అనంతరం రీసర్వే చేపడుతున్న భూములకు సంబంధించిన రికార్డులను, మ్యాప్లను పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా సర్వే అధికారి పి లక్ష్మణరావు, ఎంపీపీ కె సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ కె రామరంజని, సర్పంచులు జి సీతమ్మ, పి అంజబాబు, మండల్ తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ కె రామకృష్ణ, డివిజనల్ సర్వేయర్ కె రామకృష్ణ, సర్వే సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే పట్టాదారు పాస్బుక్స్ అవి ఉండవు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అక్కడ కల్టివేట్ చేస్తున్నారు అనేది మన పాత అడంగల్స్ అవి చూసుకొని ఆ ఊర్లో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి ఆస్తి ఎలా వచ్చింది అనేది చెక్ చేసుకొని ఆ ప్యూరిఫికేషన్ కూడా చేసుకుంటూ వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ కూడా వాళ్ళ పేరు అడంగల్లో నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంటి నిర్మాణానికి 180,000 ఏమాత్రం సరిపోవని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. సిపిఐ నగర కమిటీ బృందం వెలుగుబందులో జగనన్న కాలనీ నివాసాలను పరిశీలించింది. అక్కడ ఉన్న లబ్ధిదారులను కలిసి వారి సమస్యలు విన్నారు. వారి నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇల్లు స్థలం వచ్చినందుకు ఆనందంగా ఉన్నారని, కానీ ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ఎంత కాదనుకున్నా 3 లక్షల రూపాయలు అవుతుందని, అదే కొద్దిగా చుట్టూ గోడలు, ఇళ్లు నిర్మాణం బాగా జరగాలంటే 6 లక్షల రూపాయలు అవుతుందని వివరించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి చప్పా రమణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు, చింతలపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు. అంటే రాజనగరం నియోజకవర్గం ఎలుగుబంద ప్రాంతంలో జగనన్న కాలనీ ఇల్లు, ఇక్కడి నుంచి సుమారుగా 7,000 పైన ఇల్లు ఉన్నాయి. ఇక్కడ చాలా ఇల్లు, కొన్ని ఇల్లు పూర్తయినాయి, కొన్ని ఇల్లు మధ్యలో ఉన్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. రాజమండ్రి గోదావరి తీరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 38వ వార్డు కృష్ణానగర్ వినాయక స్వామి గుడి ఎదురుగా అమృత హాస్పిటల్ రోడ్ శంకర అంజిబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. భోగి రోజున ముగ్గుల పోటీలు, సంక్రాంతి రోజున మహిళలకు, పిల్లలకు, పెద్దలకు కుర్చీల పోటీలు, లెమన్ అండ్ స్పూన్, హౌసీ పోటీలు నిర్వహించారు. కనుమ పండుగ రోజున డాన్స్ పోటీ, పాటల పోటీలు నిర్వహించారు. ముక్కనుమ రోజు ముగింపు రోజు సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాతృశ్రీ విద్యాసంస్థల చైర్మన్ అరగల బాబు, రఘుపాత్రుని సాయిబాబా, శంకర శ్యాంబాబు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సంక్రాంతిలో మనకి ఏంటంటే, మరి ఈ సంవత్సరం అంతా చేసిన ఈ 3 రోజుల పండుగ జరుపుకోవడం, ఎందుకంటే మనం
సంవత్సరం పడిన శ్రమ అందరితో మన వాటిలో ప్రజలందరితో కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరితో కూడా పంచుకొని మనకి ఒక సరదాగా మూడు రోజులు మనశ్శాంతి లేకపోతే ఉత్సాహంగా ఉండడం కోసం మరి ఈ కార్యక్రమాలు మన అంజనాబు ఆధ్వర్యంలో జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలి సేవా భావంతో ముందు వెళ్తున్నటువంటి కొండ చూసి మేము కూడా ఏదో చేయాలని ఉత్సాహం వస్తుంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మేము అందరం పాల్పంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేయలేదు సంజీబాబు ఉన్నాడు 7 ఇయర్స్ బట్టి నేను చూస్తున్నాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఆయనకి ఏదో పాకెట్ పర్మిట్ చేసిన మట్టుకు ఎప్పుడు బ్రేక్ లేకుండా చేసుకొస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం నాయకులు కీర్తించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా పనిచేయాలని ఉద్బోధించారు. సినీ రాజకీయ రంగంలో ఎదురులేని వ్యక్తిగా రాణించి విలువలతో కూడిన పాలన అందించిన ఎన్టీఆర్ తెలుగువారి గుండె చప్పుడని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్తో ఇతరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. టీనగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాయకులు హాజరయ్యారు. అక్కడ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులను సత్కరించి వస్త్రాలను బహుకరించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని, భాషను ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. సినిమా రంగంలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రవేశించి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పరిమివాసు, బుర దుర్గాంజనేయులు, పార్టీ నాయకులు మారినివాసు, మత్స్యటి ప్రసాద్, కంటే కేశవరావు, పండూరి అప్పారావు, పినింటి ఏకబాబు, మజ్జి రాంబాబు, నిమ్మలపూడి గోవింద్, జక్కంపూడి అర్జున్, మరుకుర్తి రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారు వర్ధంతి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఆయన లేని లోటు తీర్చలేనిది. తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి పట్టం కట్టిన మహానటుడే కాకుండా నీతివంతమైన పరిపాలన అందించిన మహామనిషి. సినిమా యాక్టర్గా ఆయన ఎన్నో క్యారెక్టర్స్, దేవుళ్ళ క్యారెక్టర్స్ పోషించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆ వెంకటేశ్వర స్వామిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా చిరస్థాయిగా నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక నీతివంతమైన, నిజాయితీతో కూడిన సంస్కారవంతమైన పరిపాలనని ఆయన తెలుగు జాతికి పరిచయం చేశాడు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయాల్లో కొత్త వరవడిని, సాంప్రదాయాన్ని సృష్టించి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఆద్యుడు, రాజకీయ నాయకుడు కన్నా ప్రజానాయకుడుగానే కీర్తింపబడాలనేటువంటి తన ఆకాంక్షని జీవితకాలం కొనసాగించినటువంటి ఆదర్శనీయుడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రజలకు సుపరిపాలన అందించారని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ సృష్టికర్తని, ఆ పథకాలను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ నజీరుద్దీన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజాత పర్యవేక్షణలో సుమారు 100 మంది రక్తదానం చేశారు.
నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, అంగన్వాడీ కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుక్కుమారి, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు ఒక పాలిటీషియన్ కాదు. ఆయన పేద ప్రజల గుండెల్లో నిలవ ఉన్నటువంటి ఆశా జ్యోతి. అసలు సంక్షేమ పథకాలంటే ఎన్టీఆర్ గారే పెట్టాడు అనే దానికి మొట్టమొదటి నుంచి కూడా నానుడే. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని కానీ. రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. టీడీపీ నాయకులు గంగన హనుమంతరావు, బిక్కిన సాంబు, గంగిన తిరుమలరావు, నున్న కృష్ణ, గంగిన నాని, కేబుల్ శేషు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు విచ్చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ల కప్పల వెలుక్కుమారి, కోసూరి చండీప్రియ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు, పలు చోట్ల సేవా కార్యక్రమాలు. గోదావరి తీరంలో ఇంకా తగ్గని సంక్రాంతి జోష్, గ్రామీణ ప్రాంతానికే పరిమితమైన బంధుగణాలు. రీసర్వే అంటే శాశ్వత హక్కు నిర్ధారణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, పెరవలిలో డ్రోన్ సర్వే ప్రారంభం. రేపటి సిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.